కామన్ మ్యాన్ వాయిస్ మీ నందు ఈరోజు రేపు రెండు రోజులు సిఐటియు మహాసభలు తిరుపతి నగరంలో తిరుపతి జిల్లా కేంద్రంగా ఉన్న తిరుపతి నగరంలో ఈరోజు మహాసభలు జరుగుతున్నాయి ప్రధానంగా ఇక్కడ కార్మిక సమస్యలు టీటీడో టీటీడి అటవీ కార్మికుల సమస్యలు అదే విధంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు స్థానికంగా హోటల్ కార్మికులు అదే విధంగా ఇక్కడ పెట్రోల్ బంకులు రకరకాల చిన్న చిన్న వృత్తులు చేసుకునే మార్కెట్ లో పని చేసే కార్మికులు వీళ్ళందరి సమస్యల మీద వీళ్ళందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి కనీస వేతనం ఈ రోజు సుప్రీం కోర్టు దీని ప్రకారం నివేదికల ప్రకారం 26000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి ప్రకటించింది అయితే ఆ జీతాలను ఇవ్వడం లేదు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అసలు ఎన్నో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి తీసుకొచ్చిన చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి 4 కోట్లకు పరిమితం చేశారు ఆ కోట్లన్నిటిని కూడా రద్దు మనకి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ మధ్య కాలంలోనే తిరుపతి నగరం తాజ్ మహల్ తాజ్ హోటల్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అక్కడ చర్చ మొత్తం ఈ కోట్లను అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం ఇక్కడ కార్మికులందర్నీ అరెస్ట్ చేసి అక్కడికి ప్రశ్నించకుండా రానికుండా చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ తిరుపతి నగరంలో ఈ రోజు మహాసభలు జరుపుకుంటున్నారు అదే విధంగా ఈ రోజు అంగన్వాడీ కార్మికులు వాళ్ళకి ఈ రోజు కనీస వేతనం 26000 ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్టు అదే విధంగా ఈ నివేదికలన్నీ కూడా చెప్తుండగా ఇప్పటికీ 10000 నుండి 11000 మధ్య మాత్రమే ఇస్తున్నారు అదే విధంగా చిన్న చిన్న అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒంటరి మహిళతోనే అంగన్వాడీ లో నడుస్తున్న కేంద్రాలు కొన్ని ఉన్నాయి వాటికైతే 7.5 మాత్రమే ఇస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సైనిక రంగంలో కూడా అసలు కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెడుతుంది 4 సంవత్సరాలకే పరిమితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇది మొత్తం దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని చాలా ఇబ్బందుల్లో తెచ్చిపెట్టే ప్రమాదం అన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు నాయకులు మాట్లాడుతూ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు అదే విధంగా మహిళలు రకరకాల దీంట్లో సంస్థల్లో నిలబడే కార్మికులు పనిచేస్తున్నారు మహిళా కార్మికులకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యల మీద కేరళ గాని అదే విధంగా తమిళనాడులో గాని వాళ్ళు కూర్చొని వాలి వాళ్ళు కూర్చొని పని చేయించే విధంగా పని చేయాలని చెప్పి అక్కడ చట్టాలు చేశారు అయితే మన రాష్ట్రంలో మాత్రం అటువంటి ప్రస్తావన లేకుండా వ్యవహరిస్తున్నారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల మీద కూడా ఈ మహాసభలు చర్చిస్తోంది అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఈ రోజు ప్రధానంగా ఎదుర్కొంటున్న కార్మిక సమస్యల మీద ఈ రోజు గళం విప్పుతుంది విప్పనుంది ఈ మహాసభ కాబట్టి మనందరం చూద్దాం ఆ ఈ యొక్క శ్రామిక మహిళా నేత లక్ష్మి గారు మాట్లాడతారు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మన మహాసభకు సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి అందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి అందరూ రావడం జరిగింది అయితే ఈ మహాసభకు సంబంధించి చేసే తీర్మానంలో కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా అన్యాయంగా పనిచేసే దగ్గర ఎక్కడ కానీ వాళ్ళకి కనీసం చట్ట ప్రకారం జరిగేటువంటి ఒక సమస్య తీర్చుకోవడానికి ఏ పరిస్థితిలో ఇప్పుడు మనం చూస్తున్నాము అట్లాంటి స్థితిలో ఈరోజు మహిళలు చాలా అన్ని ఇంట్లో అంతా కూడా చాలా బాధలు అనుభవించి చాలా కష్టాలు పడి ఇంట్లో పనిచేసుకొని తర్వాత పోయి పని ప్రాంతాలు పోయి పనిచేస్తుంటే అక్కడ చాలా విషయాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి సంబంధించి కనీసము మన తిరుమల పనిచేసే వాళ్ళకి అనేక సార్లు మనం టీడీ దృష్టి తీసుకెళ్ళాం బట్టలు మార్చుకోవడానికి కనీసం వాళ్ళకి ఒక గది కూడా లేదు అంటే కూడా ఇంత పెద్ద టీటీడీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు టీటీడీ అంటేనే ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు వాళ్ళందరూ ఎదురుకుండా చెట్ల కాట పోయి కనీసం వాళ్ళు బట్టలు మార్చుకునే పరిస్థితి వాళ్ళకి చూస్తున్నాం మనం కనీసం ఆ నిర్ణయం కూడా ఈ ముందు టీటీడీలో ఈ వాళ్ళు మారుతున్నారు చాలా మంది బోర్డు మెంబర్లు మారుతున్నారు బోర్డు మారుతున్నారు కానీ మహిళల సంబంధించి మాత్రం ఆ చిన్న విషయాన్ని పట్టించుకునే పరిస్థితి ఈ రోజు టీటీడీలో కనపడటం లేదు అయితే మిగతా
लक्ष्मी गारिकी